హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. స్మాల్ వ్లాగ్ అండి ఇది, నాది లంచ్ రొటీన్ అండి. ముందుగా మజ్జిగ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఎండలు కూడా బాగా పెరిగిపోయి కదా. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదో ఒకటి చల్లగా ఇలా తాగితే మనకి శక్తి వస్తుందండి, పనిచేయడానికి కూడా మంచి స్టెమినా ఉంటుంది. మజ్జిగ కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి తాగితే బాగుంటుంది. నేను ఈరోజు మజ్జిగ చేస్తున్నానండి. పిల్లలు కూడా అలాగా ఇంట్లో ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తుండాలండి. 2 అవర్స్కి ఏదో ఒకటి తాగడానికి, తినడానికి ఇస్తుండాలండి. ఇలాగా నేను మజ్జిగ చేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్నాను, వాటర్ వేసుకుంటాను, ఇలా మజ్జిగ చేసుకుంటానండి. నేను ఎప్పుడు మిక్సీలో చేయను, ఇలా కవన్తోనే నేను చేస్తానండి ఎప్పుడూని. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగా గ్లాసుల్లోని పోసుకొని పిల్లలకి ఇస్తానండి. తర్వాత మజ్జిగ తాగేసాక కర్రీ కోసం బంగాళదుంపలు ఉడకపెట్టుకోవడానికి పెట్టుకున్నానండి. శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఇలాగ కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకుంటానండి. ఏ వెజిటేబుల్స్ తెచ్చుకున్నా శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకోవాలండి ఈ టైంలోని. వెజిటేబుల్స్ తేగానే ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని కొంతసేపు నాననిచ్చి తర్వాత బాగా డ్రై చేసుకొని ఉంచుకోవాలండి. లేకపోతే వైరస్ వాటి వల్ల కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. ప్రజెంట్ ఇంట్లో కర్రీస్ ఏం లేవు, అందుకని నేను ఇలా దుంపలుని చిన్న ఉడియాలు, మినపొడియాలు ఉంటాయి కదా, దాంతో కర్రీ చేసుకుంటానండి. ఇప్పుడైతే చారు పెట్టుకుంటున్నాను. సింపుల్ లంచ్ అండి. సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నానండి. చింతపండు వేసుకుంటున్నాను. తర్వాత మిరియాలు గుండు కొట్టుకొని వేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే కొంచెం క్లైమేట్ చేంజింగ్కి జలుబు తగ్గున్న కంట్రోల్ అయిపోతుందండి. కానీ ఈ టైంలో మస్ట్ మిరియాలు, లవంగాలు యూజ్ చేయాలండి. ప్రతి వంటలోని మనం యూజ్ చేస్తే మంచిదండి. తర్వాత అది పెట్టి వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారని చూడడానికి ఇలాగొచ్చాను. టీవీ చూస్తున్నారండి. వాళ్ళకి పాపం జైల్లో ఉన్నట్టు ఉంటుంది కదా ఇంట్లో అలా ఉండడం. తర్వాత మా బాబు ఆడదాము పేచి పెట్టాడు, అలా అక్క టీవీ చూస్తుంది, ఆడ ఆడదాం అంటే వాడితో ఇలాగ లూడో ఆడిస్తున్నానండి. వాళ్ళతో కూడా మనం కూడా ఆడుకుంటే వాళ్ళకి బాగుంటుంది కదా, అందుకని నేను వాళ్ళతో కొంతసేపు
టైం స్పెండ్ చేస్తానండి. ఇలాగ ఆడిస్తుంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది. బయటికి పంపించడం అవదు కదా ఈ టైంలోని, ఇంట్లోనే అలాగ ఉండిపోవడం అంటే వాళ్ళకి చికాగ్గా ఉంటుంది. ఎంతసేపు అని టీవీ చూసుకొని ఉండడం వాళ్ళకి చికాగ్గా ఉంటుంది కదా. ఇలా వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళకి సరదాగా ఉంటుందండి. అయిపోయిందండి, అయిపోయాక వంటగదికి వచ్చాను. ఈ లోపల చారు ఇలా మారిపోతుందండి, కుక్కర్ కూడా విజల్స్ వచ్చాయి, ఆపిస్తాను. చారుకు పోపు వేసుకుంటున్నానండి ఇప్పుడు. ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను. ఎండిమిర్చి చేసుకున్నానండి. సింపుల్ లంచ్ అండి. సింపుల్ మిరియాల చారు చాలా మంచిదండి ఈ టైంలోని. మెంతులు వేసుకున్నాను, వెల్లుల్లి వేసుకున్నానండి. కరివేపాకు ఇంట్లో నిండుకుంది, ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా దొరకడం కొంచెం కష్టంగా ఉంది. తేడానికి కూడా అవడం లేదు. పోపు వేసుకున్నాను. పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దుంపల కర్రీ కోసం అని ఫ్రై పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను అండి. మినపొడియాలండి, ఇవి నేను పెట్టుకున్నాను. ఆ వీడియో మీకు కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఈ మినపొడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఉత్త మినపప్పు గారి ముద్దలా గ్రైండ్ చేసుకొని పైన హ్యాండ్లో ఎండబెట్టుకోవడం వినండి. చిన్న చిన్న వడియాలు వేసుకొని తర్వాత మినపొడియాలు తీసుకున్న తర్వాత ఆనియన్ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం వేసుకొని పసుపు. ఇప్పుడు ప్రతి వంటల్లో కంపల్సరీ పసుపు వేసుకోవాలండి. యాంటీసెప్టిక్ కదా, అది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కదా. ప్రతి వంటలో కంపల్సరీ పసుపు కొంచెం ఎక్కువ వాడటం. తర్వాత మనం స్నానం చేస్తాం కదా నీళ్ళు, ఆ వాటర్లోని కొంచెం పసుపు వేసుకొని మనం స్నానం రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. మనకి పిల్లలకి కూడా చేస్తుంటే మనకి ఏ ఇన్ఫెక్షన్స్ మన దగ్గరికి రావండి. తర్వాత మినపొడియాలు వేసుకున్నాను, టమాటా వేసేసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటానండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, బయటికి మటుకు ఎక్కడికి వెళ్ళకండి. ఇంట్లో ఏముంటే వాటితో అడ్జస్ట్ చేసుకొని కొన్నాళ్ళు చేసుకుంటే మనకే మంచిది కదా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. దుంపలు మినపొడియాలు కర్రీ చాలా బాగుంటుందండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకున్నానండి. మన
మరి వేరే మసాలాలు ఏవి అయ్యాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది క్లిప్ కట్ అయిపోయిందండి. దంచుకొని వేసుకుంటున్నానండి, పేస్ట్ సర్ది వాడటం లేదు. ఇప్పుడు మంచిది కదా కదా వాడటం, అందుకని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి ఇలాగా మరిగిపోతుందండి కర్రీ. ఇది నా లంచ్ రొటీన్ స్మాల్ వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్.